హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ప్రజెంట్ నేను మేడ్చల్ గోడవల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది నిన్న సాయంత్రం నాలుగున్నరకి ఇక్కడ ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ట్రైన్ ఢీకొట్టి చనిపోయారు నిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఈ పెద్ద ఆయన కూడా ఇక్కడ ఉన్నారు ఈయన కూడా చూసారని చెప్తున్నారు అంటే ఎలా జరిగిందండి ఇది అంతా కూడా ఆయన పిల్లల్ని కాపాడడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడని చెప్తున్నారు అక్కడ నుంచి గడ్డి గడ్డి విక్కుట ఇక్కడ దాకా వచ్చి గడ్డి ఇక్కడ దాకా వచ్చినాక పిల్లలు ఏం చేసాడు డాడీ అని భార్య వచ్చిన కూర్చుంది పిల్లలతో ఏం చేసేది డాడీ డాడీ అని కూతున్నారు అప్పుడే రాయలసీమ వచ్చింది రహస్యం వచ్చి ఆయనతో ఆయన పిల్లల్ని కాపాడడానికి ఇట్లా ఆపితే ఆగుతుంది అప్పటి ఆగదేదా ఓ పిల్ల వెనుకుందా ముంగుందా తెలవదు అది ఆదుకొని పోయేటాకాల గుర్తుపడేసింది అంటే అప్పటికే చాలా స్పీడ్ లో ఉందా స్పీడ్లో ఉంటుంది రైల్స్ టూ పిల్లల్ని ఆపడానికి అతను ట్రైన్ ముందు చేతులు రెండు పిల్లలు కూడా ఆదుకోవాలి కదా శ్రేనుగా ఆగుతా ఆగదా ఆ నుంచి స్లో వచ్చింది అది మళ్ళీ అక్కడ పోయి ఆపి మళ్ళీ చూసిపోయారు ట్రైన్ ట్రైన్ ముందుకెళ్ళి ఆపి మళ్ళీ అసలు ఏం చూసుకున్నాడు వాళ్ళ మిస్టేక్ ఏం కాదు అలాగే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా ఏది చెప్పినా వాళ్ళకేముంటది అంటే వాళ్ళ రుసు వాళ్ళే ఉండదు ట్రైన్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఏం లేదు లేదు అంటే ఇప్పుడు వాళ్ళు అసలు ఆపరు అది అక్కడ ఏదో ఐదు నిమిషాలు చూసి మళ్ళీ పెట్టాలి కదా ఫోన్ లో పెట్టాల కదా ముగ్గురు కూడా స్పాట్ లో చనిపోయారా ఒక పిల్లనే జరుగుతా కింద అక్కడ వేస్తే ఆ పిల్ల వన్ జీరో వచ్చి ఐదు ఆగితే చచ్చిపోయింది అంతే వాళ్ళు వేసుకోపోరు కదా సచిపోయినారు అట్లా తండ్రి తండ్రి బాడీ ఎక్కడ పడ్డదో అక్కడ కొడుకు ఎక్కడ పడ్డదో తెలియదు తండ్రి బాడీ అయితే మరి దగ్గర అక్కడ వైరు పోలీసులు ఎవరే మరి దొరికినా దొరకదు తెలియదు తండ్రి వెళ్ళిపోయినాయి తండ్రి బాగున్నాడు తండ్రి బాగుండు కదా బంపర్ ఉంటుంది అమ్మగడ్డ అది నొక్కపోతాయి పిల్లలు పిల్లల పిల్లల ఆ ఆ పిల్ల కాలిగ్రహం మీదేరు అంతవరకు కథ అమ్మాయి అంటే అప్పుడు ప్రాణం ఉంది అమ్మాయికి ప్రాణం ఉంది వన్ జీరో వచ్చినాక ఆమె చచ్చిపోయింది ఓకే అంటే వన్ జీరో ఎయిట్ వస్తే ఆమ్మాయి బతికేదా వెంటనే వస్తే ఎవరు తీసుకెళ్తే హాస్పిటల్కి కానీ టైం వచ్చింది ఆమె మీదికే కానీ చచ్చిపోయింది అంటే ఇక అర్థం చేసుకోవాలి మనం ఇక మూడో అమ్మాయి ఎలా చనిపోయింది మరి మూడో అమ్మాయి ఇలా పతకాలలోనే ఇది కట్ అయిపోయింది పట్టణాలోనే తండ్రి ఎక్కడ పోయిండస్ అంజీ నేనైనా సరే చచ్చిపోయిన వాళ్ళ భార్య కళ్ళ ముందే జరిగింది అంత అక్కడ అక్కడే ఆమె అన్ని చూస్తూనే ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాళ్ళ అత్తగారు వాళ్ళంత ఉంటాయి కొన్ని మీరు చూసారు అతను ఎప్పుడన్నా మాట్లాడారు ఇక్కడ కృష్ణ అనే అతనితో కృష్ణ రోజు ఆయన ఇక మరి ఆ రోజు లీవ్ ఉందా లేదా తెలియదు సామాన్యంగా ఆధారం రారు ఇక వాళ్ళకి డ్యూటీ ఉంటాయి కదా దాపాల మనిషి కృష్ణ అంటే అని దగ్గర నాలుగో అటు అటు ఆయన లేకుంటాడు ఎత్తిపోటు బాగుంటాడు బ్యాంకులు లేకుంటాడు సో అది గోడవెల్లి రైల్వే స్టేషన్ లో జరిగింది చనిపోయిన వ్యక్తి ఇదే స్టేషన్ లో ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు అంటే ఈ ట్రాక్స్ అన్ని కూడా చెక్ చేస్తాడు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవని చెప్పేసి ఈ ఆ చివరి నుంచి ఈ చివరికి అతను చెక్ చేస్తా ఉంటాడు అయితే డైలీలోనే తను వర్క్ చేయడానికి సండే కూడా వచ్చాడు విధులు నిర్వహిస్తున్నాడు ఇదే సమయంలో అతనికి వాళ్ళ ఫ్యామిలీ లంచ్ తీసుకొచ్చింది మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చారు వాళ్ళ భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు సండే స్కూల్ సెలవు కావడంతో సరదాగా కాసేపు కలిసి తిందామని చెప్పేసి స్టేషన్లో సరదాగా వాళ్ళు వచ్చారు సరదాగా వచ్చిన తర్వాత కలిసి అందరూ భోజనం చేశారు అయితే చేసిన తర్వాత పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారో ఆమె కూడా స్టేషన్ మీద కూర్చుంది ఇంకా కొంచెం సమయం అయితే వెళ్ళిపోవచ్చు ఇంటికి అందరం కలిసి వెళ్ళిపోదాం బండి మీద అని చెప్పేసి కృష్ణ వాళ్ళతో చెప్పాడు దానికి ఆమె సరే అన్నది తర్వాత వెయిట్ చేస్తున్నారు ఈ వెయిట్ చేసే టైంలోనే కృష్ణ తను వర్క్ చేసుకుంటున్నాడు ట్రాక్ చూసుకుంటూ ఉంటున్నాడు అదే టైంలో కృష్ణ ఇద్దరు పిల్లలు వర్షిత వర్షిని ఇద్దరు కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ప్లాట్ఫామ్ నుంచి ట్రాక్ మీదకి వచ్చేసారు సో ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకోలేదు ఆడుకుంటున్నారు నుంచి ఏమొస్తుంది ఇటు నుంచి ఏమొస్తుంది అనేది గమనించలేదు వాళ్ళు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఒక్కసారిగా ట్రైన్ సౌండ్ వచ్చింది ట్రైన్ స్పీడ్ చాలా స్పీడ్తో వస్తుంది వెంటనే కృష్ణ దాన్ని గమనించాడు ఆ ట్రైన్ ఖచ్చితంగా వాళ్ళని డీకొట్ట ఢీ కొట్టే అవకాశం ఉందని కృష్ణ గమనించాడు అయితే అతను పని చేసుకుంటున్న దగ్గర నుంచి వెంటనే అతను పిల్లల దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కేక్లేస్తున్నాడు తప్పుకోండి పైకి ఎక్కండి అని కానీ హార్న్ సౌండ్లో ఆ పిల్లలకి అది అర్థం కావలేదు ఆ నాన్న ఏం చెప్తున్నాడు అర్థం కావలేదు వాళ్ళ నాన్నను చూసిన వెంటనే వాళ్ళు ఇక్కడే మనుషులు భయపడి అలా బిగిచిపోయారని చెప్పాలి సో అంటే ఎటు కథ లేకుండా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని తెలియలేదు వాళ్ళకి అలాగే ఉండిపోయారు గమనించలేదు ఆ నాన్న ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి తప్పించే ఇంకా పిల్లల్ని తప్పిస్తున్న టైంలో ట్రైన్ ఒకసారిగా వేగంగా వచ్చి ఢీ కొట్టింది ముగ్గురిని కొట్టినప్పుడు వెంటనే ఆ ట్రైన్ కింద ముగ్గురు కూడా పడిపోయారు స్పాట్లో చనిపోయారు సో చెప్పకూడదు వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా అయిపోయినాయి సో అంతా కూడా ఇక్కడే చోటు చేసుకోండి సో చూడవచ్చు మనకి ఇక్కడ కృష్ణ అలాగే వాళ్ళ డాటర్స్ యొక్క డ్రెస్సెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి అయితే నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పంపించడం జరిగింది సో ఇదంతా కూడా ఇక్కడ చూస్తున్న వ్యక్తి ఒక నాకు చెప్పడం జరిగింది అతను అదే టైంలో బోనాలు తీసుకుని వెళ్తున్నాడు గుడికి సో ఆ టైంలో ఇదంతా జరిగిందని చెప్తున్నాడు అప్పటికీ వాళ్ళు కూడా ప్రయత్నించారు కానీ దూరంగా ఉండడంతో వాళ్ళు వచ్చేలోపే లోపే ఈ సంఘటన అంతా ఇక్కడ జరిగిపోయింది అలాగే ఈ కృష్ణ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె నిజంగా చాలా చాలా బాధపడుతుంది ఇదంతా కూడా తన కళ్ళ ముందు జరిగింది ఒక షాక్ షాక్ ఇన్సిడెంట్ లాగా అయిపోయింది సో తన కొంచెం మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడే గుండెలు బాదుకుంటూ ఆమె ఏడుస్తుంది సో చిన్న పిల్లలు కళ్ళ ముందే ఎదిగిన ఇద్దరు కూతుర్లు కట్టుకున్న మొగుడు ఒకేసారి చనిపోవడంతో ఆమె బాధకి అసలు అంతు లేదు నిజంగా సో ఏదేమైనప్పటికీ పోయిన ప్రాణాలని మళ్ళీ తీసుకురాలేము కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణ భార్యకి ఆర్థిక సాయం చేసి ఆమె జీవితాంతం బాధపడకుండా వాళ్ళకి అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను అలాగే నేను ఈ స్టేషన్ మాస్టర్తో మాట్లాడడం జరిగింది సో అతను డే షిఫ్ట్లో ఉన్నాడు అతను ఏం చెప్తున్నాడంటే ఈ ట్రైన్ గేట్స్ ఉంటాయి కదా ఈ ట్రాక్ గేట్స్ అంటే ఇటు రోడ్ నుంచి ఇటుపక్క రోడ్డు దాటడానికి గేట్స్ ఎవరు కూడా సరైన పద్ధతి పాటించారు ఇక్కడ ట్రైన్ స్టేషన్లో మూవ్ అవుతూ ఉంటుంది ఆ గేట్ కింద నుంచి వెళ్ళిపోతారు బండి ఉంటే బండిని వంచి మెల్లగా తీసుకెళ్ళిపోతారు ఆ సైకిల్ ఉంటే సైకిల్ తీసుకెళ్ళిపోతారు నడిచి వెళ్ళిపోతారు ఎవరు కూడా ఒకసారి పద్ధతి పాటించరు మేము ఎంత చెప్తున్నా ఒకవేళ మేము రివర్స్ అయితే మా మీద రివర్స్ అవుతారు కుర్రలు కూడా అలాగే అని చెప్పేసి ఆయన నాతో చెప్పడం జరిగింది సో నిజానికి పద్ధతి పాటించాలి పాటించకపోతే మన ప్రాణాలే పోతాయి వాళ్ళందుకే అక్కడ ఉండి వర్క్ చేస్తారు ఆ గేట్ దగ్గర ఉండి ఎందుకు వర్క్ చేస్తారంటే మనం ఎక్కడ ట్రైన్ వస్తుంది మనం చూసుకోకుండా దాటేసి వెళ్ళిపోతాం అందుకే గేట్లు వేసి అక్కడ వాళ్ళు వర్క్ చేస్తారు సో వాళ్ళ మీద రివర్స్ అయితే మనకేమొస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా పద్ధతి పాటించాలి పాటించకపోతే ప్రాణాలు పోతాయి అలాగే ఒక ఫ్యామిలీకి సంబంధించి కార్ అట్లానే అక్కడ గేట్ లేదు కార్ అలాగే ట్రైన్ ట్రాక్ దాటుతుంది అప్పటికే ట్రైన్ వేగంగా వచ్చి కొట్టేసింది అత తండ్రి చేసిన చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నాలుగు ప్రాణాలు కూడా ఒకేసారి పోయినాయి అలాంటి సంఘటనే ఈరోజు గౌడుపల్లి రైల్వే స్టేషన్లో కూడా చోటు చేసుకుంది పాపం పసిపిల్లలు తెలియక ట్రాక్లోకి ఆడుకోవడానికి వస్తే వాళ్ళని కాపాడడానికి వచ్చిన కన్న తండ్రి వాళ్ళతో పాటే మరణించాడు అలాగే చాలామంది కూడా ఈ స్టేషన్లో వీడియోల కోసం వికృత చాష్టలు చేస్తున్నారు సెల్ఫీ వీడియోల కోసం చాలా ట్రై చేస్తున్నారు ఇప్పటికే చాలా చాలా ప్రాణ నష్టాలు జరిగే మీ అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకోవాలి వీడియోలు తీసుకోవడానికి అని చెప్పేసి ట్రాక్ పైకి వస్తున్నారు ట్రాక్ పైకి వచ్చి ఇక్కడ ట్రైన్ ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ ఇలా సెల్ఫీ వీడియో పెట్టుకుని హాయ్ గేస్ అంటూ చేస్తున్నారు మనం ఏమనుకుంటామంటే ట్రైన్ ఈ ఈ పట్టాలు ఉన్నాయి కదా ఎక్కడ వరకు ఉంటుందే అని చెప్పేసి అనుకుంటాం మనం ఇక్కడ నుంచి చూసుకుంటాం మనకేం కాదులే మనం ఇటు ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటాం ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడ దాని వెడల్పు ఇక్కడి వరకు ఉంటుంది సో అది ఎంత స్పీడ్లో వస్తుంది చాలా స్పీడ్లో వస్తుంది ఆ స్పీడ్తో మన బాడీని ఒక్కసారి టచ్ ఇచ్చిందంటే మన బాడీలో ప్రతి పార్ట్ కూడా మొక్క మొక్కలు అయిపోతుంది అంత స్పీడ్తో వస్తుంది ట్రైన్ అలాగే కృష్ణా వాళ్ళ ఫ్యామ్ ఫ్యామిలీని ఢీకొట్టిన ట్రైన్ కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్ అది కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది అది ఈ స్టేషన్లో ఆగదు ఒకవేళ ఈ స్టేషన్లో ఆగేదైతే ట్రైన్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్లో చేసి ఏదో రకంగా అత వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసేవాడు కృష్ణ ఫ్యామిలీని కాపాడడానికి గనక ఆ పైలట్ ట్రై చేస్తుంటే అది రాయలసీమ ఎక్స్ప్రెస్ అందులో పాసెంజర్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఆ పాసింజర్స్ అందరూ కూడా స్పీడ్ బ్రేక్ వేస్తే ట్రైన్కి ఒకసారిగా ఒక బోగి మీద ఒకటి ఎక్కేసి పట్టాలు తప్పి కింద పడిపోయే అవకాశం ఉంటుంది పెద్ద ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది తీవ్ర ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పైలట్ మిగతా వాళ్ళని కాపాడడానికి ఆ బ్రేక్ని అతను వేయలేదు సో నాకు తెలిసి అతను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు సో అతను తప్పేం లేదు ఎందుకంటే స్పీడ్గా వచ్చిన ట్రైన్ని ఆపడం అసాధ్యం అలాగే నేను చెప్తున్నా కదా ఈ స్టేషన్లో ముఖ్యంగా దాటేటప్పుడు ఎవరు కూడా క్రమశిక్షణ పాటించట్లేదు పద్ధతి పాటించట్లేదు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడైనా మీరు మారండి అలాగే ఈ ట్రాక్ పైన చూసాం కదా ఎంత దారుణమైన సంఘటన జరిగిందో కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ట్రైన్ గేట్స్ దాటేటప్పుడు ఖచ్చితంగా పద్ధతి పాటించండి క్రమశిక్షణ పాటించండి లేదంటే మన ఫ్యామిలీని మనం కోల్పోతాం లేదా మన ఫ్యామిలీ మనల్ని కోల్పోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ రైల్వే స్టేషన్ పైకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ వీడియోలు తీసుకుందాం వీడియోలు తీసుకునే స్టేటస్లు పెట్టుకుందాం అట్లా అనుకుంటే మనకి మన భవిష్యత్తులో మనం కాళ్ళు చేతులు పోయి ఉంటాం లేదంటే మన ప్రాణమైపోతుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అలాగే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఇలాంటిది ఇన్సిడెంట్ ఇంకెక్కడ కూడా జరగకూడదు అనుకుంటున్నా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పిల్లల్ని రైల్వే స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి సరదాగా మనం చూసుకున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కోసారి ఆ ప్లాట్ఫామ్ నుంచి కింద కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం చూస్తున్నాం చాలా వీడియోస్ వస్తున్నాయి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి కాబట్టి ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను ఈ సంఘటనలో చనిపోయిన వర్షిత వర్షిని వర్షితకి పది సంవత్సరాలు వర్షినికి ఏడు సంవత్సరాలు కృష్ణాకి దాదాపు ముప్పై నుంచి నలభై వరకు ఉండొచ్చు అంటున్నారు సో వాళ్ళ ముగ్గురు ఆత్మలకి కూడా శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే పాపం పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి చనిపోయాడు ఎందుకంటే పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో తండ్రి తన ప్రాణాలను కోల్పోయాడు అది కూడా కన్నా భార్య ముందే సో ఇది చాలా చాలా తీవ్రమైన ప్రాణ నష్టం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి స్టేషన్కి వచ్చేటప్పుడు క్రమశిక్షణగా ఉండండి అయితే నేను నా మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ట్రైన్ కింద పడి చనిపోయారు అని చెప్పేసి ఈ స్టేషన్ లో ఒక వార్త వచ్చింది అది అసలు ఎలా జరిగింది మీరు చూసారు అని చెప్పేసి అంటున్నారు ఎత్తుకొని పోతున్నా సార్ నేను నేను దేవునికి బోనం చేసిన నిన్న నేను బోనం ఎత్తుకొని పోతున్నా పబ్లిక్ గుర్తురు ఈ ప్లాట్ఫామ్ మిక్ ఈ ప్లాట్ఫామ్ మిక్కెళ్ళి అయితే నేను గుడికాడ పోయి నేను రిటర్న్ రాను నేను గుడికి పోయి వచ్చినాక చూసినా అన్న ఫోటో చూడగా నాకు పానం చచ్చిపోయింది నాకు అంటే మీరు గుడికి వెళ్తున్న టైంలోనే అది జరిగిందా ఫోర్ థర్టీకి ఓకే ఫోర్ థర్టీ తెలుసా అతను మీకు తెలుసా అతను ఇక్కడ డ్యూటీ చేస్తాడు కదా డ్యూటీ చేస్తాడు ప్లాట్ఫామ్ మీద తిరుతాడు సార్ ఆయన ఇక్కడ నుంచి గుట్ట అవతలకి వెళ్తాడు మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ దాకా వెళ్తాడు సార్ రోజు అంటే ఏంటి అతను వర్క్ ఏంటి ఇక్కడ స్టేషన్ మాస్టరా మాస్టర్ కదా సార్ ఆయన ఈయన ట్రాక్ మ్యాన్ చేశారు సార్ ఆయన నాకైతే పానం బాధ అనిపించిందా చాలా బాధ అనిపించింది సార్ అంటే చిన్నపిల్లలని కాపాడడానికి వెళ్ళి వాళ్ళ కూతురు లేనంటాయి కదా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పడ్డాడు అవతలికెళ్ళి ఉరుకు అయితే ఈ పాపల్ని ఆత్కొనే వరకు ఈయన బండి దాకేసాడు అయితే కాపాడడానికి ట్రై చేసినా గానీ ముగ్గురు చనిపోయారు ముగ్గురు చనిపోయారు సార్ ముగ్గురు చనిపోయారు ట్రైన్ స్పీడ్గా వచ్చిందా సాధారణంగా అంటే ఇది చిన్న స్టేషన్ కదా స్లోగా వెళ్ళే అవకాశం ఉంటుంది ట్రైన్స్ మనం తెలియదు సార్ మనకు మనం చెప్పాము ఆ విషయం అంటే ఏ ట్రైన్ కింద పడ్డారు వాళ్ళు ట్రైన్ అది ఆ టైంలో ఏం ఏ ట్రైన్ వచ్చిందో అది మన వేరే గూడ్స్ ట్రైన్స్ అంటారు కదా అట్లాంటిదే లేకపోతే ప్యాసింజర్ బండి ప్యాసింజర్ సార్ ఓకే ఎక్కడ ఇది ఎక్కడ జరిగింది మనం ఇప్పుడు పోల్ ఉందా సార్ ఆ పోల్ రెడ్ పోల్ కనబడుతుందా ఆ ప్లేస్ జరిగింది సార్ ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా సేవ్ చేయడానికి వచ్చి ట్రై చేశారు అప్పుడు వాళ్ళని పిఎస్ఏ పిఎస్ నలుగురు వచ్చారు కౌన్సిలర్ వచ్చిండు వాళ్ళందరూ వచ్చారు అందరు చూసి సార్ నన్ను చూడని మామ మామ నన్ను మాట్లాడేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చారండి వచ్చారు సార్ చనిపోయింది ఎవరెవరు ఒకసారి నాకు క్లారిటీగా చెప్పండి వాళ్ళ ఇద్దరు 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 పాపలు ఇద్దరు పాపలు ఆయన తల్లికి ఏం కాలేదు అంటే తల్లి తల్లి కూడా ఉందని చెప్పేసి అన్నారు ఉన్నావు సార్ ఉన్నావు తల్లి తల్లు అదే ఇక డాడాడ పని చేస్తుండు డాడాడ పని పనిచేస్తుండు నాన్నని చూడడానికి ట్రాక్ దాటే టైంలో జరిగింది అటువైపు వెళ్ళిండు ఇక పిల్లలు ధర్మం దుంకే వరకు పిల్లల్ని కాపాడానికి ఆయన వచ్చిండు అంత బోనాలు నిండిన బోనాలు ఓకే అంటే బోనాలు కాబట్టి ఎక్కువగా జనం ఎక్కువ ఇటు సైడ్ వచ్చారండి మైసమ్మకి దేవుడు పోతారు వీడికి పోతాము మేము ఇక్కడ పోతాము మమ్మీ మనకు జర సార్కు జర సాయం చేరు సార్ మీరు జర అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అతని ఫ్యామిలీకి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు చేయాలి సార్ చేయాలి జర ఎందుకంటే పాపం మనం పొద్దుగా లేస్తే దగ్గర కూర్చొని నేను గంట సేపు కూర్చొని మాట్లాడిపోతాయి ఓకే